హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కిషోర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు అందరం కూడా చాలా బాగున్నామండి. అయితే ఇవాళ వీడియోలో నేను మా ట్రావెల్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ ఇయర్స్ తర్వాత మేము ఒక మంచి హాలిడే అయితే ప్లాన్ చేసాం అన్నమాట. ప్లాన్ అంటే అప్పటికప్పుడు అనుకుని జస్ట్ ఒక 1 వీక్ ముందు కిషోర్ అన్నారనమాట సడన్గా వెళ్దాము అని చెప్పి. సో ఇంక అప్పటికప్పుడు ఒక 1 వీక్ టైంలో మొత్తం అంతా ట్రిప్ ప్లాన్ చేసుకుని బయలుదేరాము. సో చాలా ప్లేసెస్, చాలా ఆప్షన్స్ ఆలోచించి ఇంకా ఫైనల్గా ఇదే బెటర్లే అన్నట్టుగా ఒక ప్లేస్ అయితే అనుకొని ప్లాన్ చేసామన్నమాట. సో ఎక్కడికి ఏంటి అనేది ఈ వ్లాగ్ అయితే మీరు కంటిన్యూ చేయండి, అందులో తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్ళాము అని చెప్పి. సో మీరు వీడియో స్టార్టింగ్లో టైం చూసారు కదా, 3 o'clock అని చెప్పి. సో 3 o'clock నేను లెగిసి పూజ చేస్తున్నానంటే 2 o'clockే లెగిసి రెడీ అయిపోయి మొత్తం పైపైన సర్దుకోవాల్సినవి అన్నీ సర్దుకొని పూజ చేసుకొని ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం అన్నమాట. మా చిన్నోడు చూసారు ఎలా అవలిస్తున్నాడు, ఫుల్ నిద్రలో ఉన్నారు. సో చాలా ఎర్లీగా బయలుదేరామండి. మాది ఫ్లైట్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి అన్నమాట. సో అరౌండ్ 9:30 అట్లా ఉండింది ఫ్లైట్. సో అక్కడ 9:30 క్యాచ్ చేయాలంటే ఇక్కడ అట్లీస్ట్ 3:30 లోపు బయలుదేరితే కొంచెం ప్రశాంతంగా రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు అన్నట్టుగా ఆ టైంకి బయలుదేరాము. సో ఫుల్ నిద్ర వస్తూ ఉన్న ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఒక అరగంట అయితే బాగానే ఎగిరారు, పాటలు పాడుకుంటా చూస్తున్నారు కదా, ఫుల్ స్మైల్స్ అన్నమాట, ఫుల్ ఎగ్జైట్మెంట్, ఫైనల్లీ హాలిడేకి వెళ్తున్నాము అని చెప్పి. యాక్చువల్గా ట్రిప్ కూడా ప్లాన్ చేసింది విన్ను వాళ్ళ కోసమేనండి. విన్ను చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు అన్నమాట, హాలిడేస్ కూడా అయిపోవస్తున్నాయి ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి. జస్ట్ విన్నుకి హాలిడేస్ అయ్యి ఒక 1 వీక్ ముందు ప్లాన్ చేసాం అన్నమాట. సో ఎగిరిన తర్వాత పడుకున్నారు. మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన విషయం ఏంటంటే దారిలో ఒక 1 hour 1.5 hour ట్రావెల్ చేసిన తర్వాత మా కార్ ట్రబుల్ ఇచ్చింది, టైర్ ఫ్లాట్ అయింది అన్నమాట. సో మళ్ళీ కుమార్కి కాల్ చేసి ఇంటి నుంచి ఇంకో కార్ తెప్పించుకోవాల్సి వచ్చింది. లక్కీగా ఒక 1 hour ట్రావెల్లో అయిపోయిందండి. కాస్త ఇంకా ఒక 2 hours 3 hours ట్రావెల్ అయితే ఇంకా కష్టమయ్యేది. సో కుమార్ కూడా పాపం చాలా ఫాస్ట్గా మాకు కార్ అందించి మంచిగా వచ్చేసామన్నమాట. కిషోర్ డ్రైవింగ్ స్కిల్స్ అన్నీ ఉపయోగించి ఆన్ టైం మమ్మల్ని ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొచ్చేశారు. మా చిన్నోడేమో అది వాడి ఐడెంటిటీ కార్డు, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఫుల్ షో ఆఫ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. అండ్ ఫైనలీ చెక్ఇన్, సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాము. యాక్చువల్గా వెబ్ చెక్ఇనే చేసేసానండి టైం సరిపోతుందో లేదో అని చెప్పి, బట్ లగేజ్ చెక్ఇన్ అయితే కుదరలేదు. సో కిషోర్కి లగేజ్ చెక్ఇన్ చూసుకోమని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకుని నేనైతే వచ్చాను. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ వాటర్ డిస్పెన్సర్స్ ఉంటాయి కదా, ఇవి చూసి మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. లాస్ట్ ట్రావెల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మా చిన్నోడు 1 year అప్పుడండి ఫ్లైట్లో ట్రావెల్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడే వాడైతే ఫుల్ ఎక్సైటెడ్ అన్నమాట, ఏంటి ఇప్పుడు నిజంగానే ఫ్లైట్ ఎక్కుతామా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామా అని చెప్పి. సో అక్కడికి వెళ్ళే వరకు కూడా వాడికి డౌటే అన్నమాట. సో ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మంచి స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ నా ఫేవరెట్ బ్రాండ్ హై డిజైన్ బ్యాగ్స్లో. సో అక్కడికైతే వచ్చాము. అండ్ నేను ఇందాక చూపించిన బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఎంఆర్పి వచ్చేసరికి 9000 ఎంతో అయి ఉండింది, బట్ ఆఫర్స్ అయితే ఏమీ లేవన్నమాట. సర్లే ఇప్పుడు ఎందుకులే ఇంత పెట్టి, ఎప్పుడైనా ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం ఈ పిక్ వీడియో అయితే షేర్ చేసుకున్నాను. ఉండాలి కదా, నాకన్నా మర్చిపోతాను అని చెప్పి ఒక వీడియో అయితే షూట్ చేశాను. తర్వాత కిషోర్ వచ్చేసి అక్కడ కరాచీ బేకరీ ఉంటే అక్కడ కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ అదంతా నేను వచ్చేటప్పుడే బ్రెడ్ అవన్నీ ప్యాక్ చేసుకుని వచ్చాను. సో మొత్తం ఇంకా కార్లోనే కానిచ్చేశారు అన్నమాట. మా చిన్నోడు డౌట్స్ చూసారా, ఎయిర్పోర్ట్లో బస్ ఎందుకు ఎక్కామని అడుగుతున్నాడు. ఇంకా ఫ్లైట్ దాకా వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత మా చిన్నోడు నేను ఇంకా సీట్లో కూర్చొని అడ్జస్ట్ అయ్యేలోపు బెల్ట్ కూడా పెట్టేసుకుని రెడీ అయిపోయాడు. ఓన్లీ థింగ్ అది టైట్ చేసుకోవడం రాలేదన్నమాట, అదొక్కటి కొంచెం హెల్ప్ చేయాల్సి వచ్చింది. ఎక్కడ నేర్చుకున్నారా అంటే నాకు తెలుసుగా ఆ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అండ్ వాడి స్మైల్ చూసారా, ఎంత ఎగ్జైట్ అయిపోయి కూర్చున్నాడు. యాక్చువల్గా ఏదైతే ఒక అనుకున్నామో ట్రిప్ అది ప్లాన్ చేసామో, పిల్లల ఎగ్జైట్మెంట్, పిల్లల హ్యాపీనెస్ చూస్తే నిజంగా వర్త్ ఇట్ అనిపించింది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉండింది. వీఆర్ మోర్ ఎగ్జైటెడ్ బికాస్ దే వర్ వెరీ హ్యాపీ. సో ఇంకా మేము వెళ్ళే ప్లేస్కి ఆల్మోస్ట్ ఇంకా ల్యాండింగ్కి దగ్గరలో ఉన్నప్పుడు కొంచెం పైనుంచి బాగుండింది వ్యూ అని చెప్పి అదంతా షూట్ చేశాను లైట్గా.
ఫైనల్లీ ల్యాండింగ్ అయితే అయిపోయిందన్నమాట. అండ్ చిన్నవాడు కూడా పడుకొని లేచాడు. సో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కాల్సి వచ్చింది. వాడు మళ్ళీ డిసప్పాయింటెడ్ ఎందుకు అని చెప్పి. సో లోపలికి వచ్చిన తర్వాత ఇంకా బ్యాగ్ చెక్ ఇన్ చేసాం కదా, అవన్నీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇద్దరు గొడవ అన్నమాట, నేను లాగుతాను ట్రాలీ, నేను లాగుతాను అని. ఇంకెందుకులే గొడవ అని చెప్పి ఒక సూట్ కేసు ఒకటికి, ఇంకొక సూట్ కేసు ఇంకొకటికి ఇచ్చి ఇద్దరికి ఇచ్చాము. ఇక్కడ చూడండి మా చిన్నవాడు, వాడి నెక్ పిల్లో వాడి ట్రాలీలో వేసుకుని వెళ్తున్నాడు. ఇది నా బ్యాగ్, నేనే క్యారీ చేస్తాను అని చెప్పి. అలా బయటకు వచ్చిన తర్వాత ఫైనల్లీ మేము ఎక్కడికి వచ్చాము అంటే, వీ హ్యావ్ కమ్ టు గోవా. సో ఆన్ విన్నోస్ డిమాండ్, వాడు మరి ఎందుకు అనుకున్నాడో తెలియదని కానీ గోవాకి వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు అనమాట ఎప్పటి నుంచో. సో వీ థాట్ గోవాకే వెళ్దాము, హీల్ ఫీల్ మోర్ హ్యాపీ అని చెప్పి. ఎయిర్పోర్ట్లో చాలా ఫోటో బూత్స్ ఉండినాయండి. నాకు ఆ పర్టికులర్ ఆ బస్ అయితే చాలా నచ్చింది. సో అక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ అయితే షూట్ చేసుకున్నాము. అండ్ ఈ ఎయిర్పోర్ట్ అయితే న్యూ ఎయిర్పోర్ట్. యాక్చువల్గా గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి, మరి ఎంతమందికి తెలుసో. నాకైతే ఈ ఫ్లైట్స్ బుక్ చేసే వరకు తెలీదు, నార్త్ గోవాలో ఒకటి, సౌత్ గోవాలో ఒకటి. సో ఎయిర్పోర్ట్లో కూడా ఫొటోస్ దిగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో కొన్ని చోట్ల ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాను. అండ్ పికప్ పాయింట్ సెపరేట్గా ఉండింది అనమాట. సో క్యాబ్ బుక్ చేసుకున్నాము, ట్రావెల్ ఏజెంటే మొత్తం బుక్ చేశారండి. సో వాళ్ళు ముందుగానే క్యాబ్ కూడా కావాలి అని చెప్పి తీసుకుని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో మేము పికప్ పాయింట్కి వచ్చేసిన తర్వాత కాల్ చేస్తే వస్తాను అని చెప్తే ఇంకక్కడికి వచ్చి వెయిట్ చేస్తాం అనమాట. సో ఫైనల్లీ క్యాబ్ అయితే ఎక్కేసి వీ స్టార్టెడ్ టు ద రిజార్ట్. ఇది న్యూ ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదండి, మొత్తం కన్స్ట్రక్షన్సే జరుగుతున్నాయి. ఇంకా ల్యాండ్స్కేపింగ్ ఆ ప్లాన్ అంతా ఏం అవ్వలేదన్నమాట, మొత్తం వర్క్ జరుగుతుంది. అండ్ మేము తీసుకున్న బుక్ చేసుకున్న రిజార్ట్ అయితే సుమిత్ రిజార్ట్స్ అన్నమాట. సో ఈ రిజార్ట్ అంతా కూడా మాకు వాళ్ళే సజెస్ట్ చేశారు, అంటే ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చారు. సో అందులో రూమ్స్ అవి ఇందులో బాగున్నాయి అని చెప్పి ఇందులో తీసుకున్నాం అన్నమాట. అండ్ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ లాగా మా ఫేవరెట్ డ్రింక్ పెట్టారండి, కోకం. నాకు కిషోర్కి ఇది చాలా ఫేవరెట్ అనమాట. ఈ కోకంతో వీ హ్యావ్ మెనీ మెమరీస్ అని చెప్పచ్చు. ఇంతకు ముందు ఒక ట్రిప్కి వెళ్ళిన దగ్గర మేము కోకం ఫస్ట్ ట్రై చేసామన్నమాట. సో అప్పటి నుంచి మాకు అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డ్రింక్స్ అయిపోయింది. సో అట్లా 2 గ్లాసెస్లో పెట్టుకున్నాక ఇంకా కిషోర్కి సడన్గా ఒక ఫోటోగ్రాఫర్ అయిపోవాలనిపించి కొన్ని ఫొటోస్ అవన్నీ షూట్ చేస్తా తీస్తూ ఉన్నారనమాట. అలా తీస్తూ ఉండగా మా విన్ను ఏదో మధ్యలో యాక్చువల్గా డిస్టర్బెన్స్గా వచ్చాడు, బట్ బాగుంది అని చెప్పి కిషోర్ తనకు ఒక ఫోటో కూడా తీశాడు. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ దిస్ క్యూట్. ఇంకన్నా అవి కొన్ని ఫొటోస్ తీసి అక్కడికక్కడే కిషోర్ ఏదో ఎడిట్ చేస్తా అంతా ఉన్నారనమాట. సో హోటల్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్ అండి, కొంచెం రూమ్ అంతా క్లీన్ చేయాలి, రెడీ చేయాలి అని చెప్పారు. సో పైన ఏంటంటే మనకు మంచిగా ఒక రిక్రియేషన్ సెంటర్ అయితే ఉంది, అంటే సో మెనీ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, టేబుల్ టెన్నిస్. విన్ను అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మాకైతే అంటే మా రెగ్యులర్ రొటీన్ నుంచి బయటకు వెళ్ళి యూనో పిల్లలతో ఆడుకోవడం ఇదంతా అయితే చాలా ఎంజాయ్ చేశాము. ఒక మంచి రిఫ్రెష్మెంట్ అనిపించింది మాకైతే. సో కిషోర్ విన్ను అక్కడ ఆడుతూ ఉన్నారు, నేను చిన్నోడు క్యారమ్స్ ఆడుతూ ఉన్నాము. అండ్ ఫర్దర్గా ఇక్కడతో నేను ఈ ట్రావెల్ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. ఫర్దర్గా మీకు గోవాలో ఇంకా చాలా విషయాలు అయితే చూపిస్తాను, ముఖ్యంగా పిల్లలతో గోవాకి వెళ్ళినప్పుడు ఏమేం చేయొచ్చో కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా కవర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఎలా అనిపించింది ఏంటి అని నాతో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్, బై.